హైట్ అయిపోతే సార్, అది అయితే సార్, హైట్ అయితే సార్, వాయిస్ పోతుంది కదా. సభాధ్యక్షుడు ఈ జిల్లా సుధాకర్ రావు గారు, సోదరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మా జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మిత్రులు రాజేశ్వరరావు దేశపాండే గారు, వేదిక మీదటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అయ్యా నేను మాట్లాడిందంతా మీకు మళ్ళీ ఉండాలంటే ఈ అన్న ఉండాల్సింది, అందుకే నెలసం కలిపెట్టారు. మీటింగ్ తర్వాత అందరినీ మళ్ళీ కలుస్తాను కాబట్టి దయచేసి గొంతు గట్టిగానే వినబడదు, ఇబ్బంది అవుతుంది ఇబ్బంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దిలీపాచారి గారు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రథ సారథులు, ఈ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు, వేదిక మీదటువంటి సోదరి, అదే రకంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదట గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కంటే ముందు మీ నాగర్ కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా దుబ్బాక శాసనసభ్యుడిగా నా గెలుపులో సహకరించి మీ జిల్లా అధ్యక్షులతో పాటు కలిసి వచ్చి నాతో పాటు ఒక 10-15 రోజులు పనిచేసినటువంటి ఈ జిల్లా కార్యకర్తలకి ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కూడా చిరస్వతి ప్రణామాలు తెలియజేస్తాను. నా సొంత గ్రామం బొప్పాపూర్లో కూడా కొంతమంది మీరు ఉండి పనిచేసిండ్రు, మీరు పనిచేసినటువంటి దాదాపు 5 గ్రామాల లోపల మంచి మెజార్టీ తెచ్చించినటువంటి నాగర్ కర్నూలు జిల్లా రక్తపాలకి ముందున్నటువంటి మీకందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు. నా కొంచెం హెల్త్ బాగాలేదు, జ్వరంతో ఉన్నప్పటికీ కూడా నాగర్ కర్నూలు వాళ్ళు మా దుబ్బాకకు వచ్చి నా కోసం 10-15 రోజులు పడ్డ కష్టాన్ని మీ జిల్లా రక్త సారథి చేసినటువంటి పనిని గుర్తుంచుకొని చాలా ఆరోగ్యం తర్వాత ముందు మిమ్మల్ని కలిసేటువంటి ఒక అవకాశాన్ని పార్టీ ఇచ్చిందని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నా ఎన్నికలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన మీకందరికీ కూడా శిరస్సు వంటి ప్రణామాలు తెలియజేస్తున్నాను. పోతే రాజకీయ నాయకులు అంటే అవసరాల కోసం వస్తారు, అవసరం తీరంగానే వెళ్ళిపోతారు. గట్లే మీ కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన ఆయన కూడా ఓ జెండా కలిగి పోటీ చేసే అవసరం తీరంగానే ఇంకో జెండా కలిగి పోయారు. మాటలు కోటలు దాటే చేతలకు వచ్చేసరికి సారి ఈ దొడ్లకి పోయి ఆ దొడ్లే చేరే చంద్రశేఖర్ రావు గారి పాలసీ కట్టు ఉంటుంది, ఏ దొడ్లు కడితేంది, ఏ మందర కడితేంది, పొద్దుకు మా మందర కట్టేస్తే సార్. అట్లే అనేక మంది వివిధ పార్టీల దగ్గరకు గెలిచినటువంటి గౌరవ శాసనసభ్యుల్ని ఎంపీలని ఏ పార్టీ మీద గెలిస్తేంది వచ్చి మా కడువా కప్పుకోరని కడువా కప్పించుకున్నటువంటి అనేక మంది శాసనసభ్యులలో మీ కొల్లాపూర్ శాసనసభ్యులు కూడా గెలిచేటప్పుడు 3 రంగులు వేసుకున్నాడు, గెలిచినాక గులాబీ రంగు వేసుకున్నాడు. చాలా పద్ధతి కాదని చెప్పి అడుగుతామంటే చాలా కనబడుతున్నట్లేడు కొల్లాపూర్ అనేది. కానీ పోయిన ఎన్నికలలో ఈ జిల్లాలో మంచి గౌరవప్రదమైనటువంటి ఓట్లు ఇచ్చి తనని ఆదరించారనేటువంటి అభిమానంతో సుధాకర్ రావు గారు మాత్రం ఓడిపోయిన తర్వాత కూడా మీ నియోజకవర్గంలోనే ఉంటూ ఈ ప్రాంత రైతన్నల సమస్యలతో పాటు అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి సోమశిలా సిద్ధేశ్వరం బ్రిడ్జి కాడికి మొదలు పెడితే మీ ప్రాంతానికి కల్వకుర్తి నుంచి ఒక జాతీయ రహదారిని పంపించాలనేటువంటి ఏర్పాటు చేయించాలనేటువంటి ఒక లక్ష్యంతో పోయిన ఎన్నికల కంటే ముందే గడికారి గారిని తీసుకొని వచ్చి మీకు ఒక జాతీయ రహదారిని మంజూరు చేయించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి నాయకులు సుధాకర్ రావు గారు సోదరి శృతి ఇక్కడే ఉంది. ఎన్నికలలో గెలిచినా ఓడినా ప్రజల కోసం ఉంటాం, మా చివరి రక్తం పొట్టు వరకు ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పనిచేస్తామని చెప్పేటువంటి గౌరవ నాయకులు ఇద్దరు నాయకత్వంలో ఈ ప్రాంతం ఖచ్చితంగా